ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు ఒక మంచి మాట, చిన్న కథ, ఓన్లీ టు ఇన్స్పైర్ యూ. భయపడి చెవులు మూసుకుంటే మన కోసం గెలుపు కొట్టే చప్పుడు కూడా మనకి వినపడదు. అంటే భయం ఎప్పుడూ దగ్గర రానివ్వకూడదు అన్నమాట. ఓటమి అనుభవాన్ని ఇవ్వాలి కానీ ఆవేశాన్ని మాత్రం కానే కాదు. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు. బంధువులను ఇచ్చేది భగవంతుడైతే మిత్రులను ఇచ్చేది మాత్రం మన మనసు మనమే. గెలవాలన్న తపన బలీయంగా ఉండాలనే గాని ఓటమి అలాంటి చోటకి అసలుకి అడుగు కూడా పెట్టలేదు. అసాధ్యం అనుకున్న పనిని ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు చేస్తూనే ఉంటుంటాడు, వారే విజేతలుగా నిలుస్తారు. లాస్ట్ గా ఒక చిన్న మాట చెప్పి కథ చెప్తాను. పట్టుదల ఉంటే చాలు, ముళ్ళదారైనా రహదారైనా అది చూడకుండానే వెళుతూ ఉంటుంటాం. ఏ దారి నుండైనా గమ్యం చేరవచ్చు అని ఒక ధీమా ఉంటే మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే ఉదయించే సూర్యుడిని ఎవ్వరు కూడా ఆపలేరు. చిన్న కథ చెప్పాను ఓన్లీ టు ఇన్స్పైర్ యూ. ఊరెలుపల పొలం దగ్గర ఒక ఇద్దరు అబ్బాయిలు పరుగు పెట్టి ఆడుకుంటున్నారు. వాళ్ళలో ఒకడేమన్నా 10 ఏళ్ళవాడు, 2వ వాడు 6 ఏళ్ళవాడు. సరే చిన్నోడు పెద్దోడు ఆడుకుంటూ 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 చిన్నోడు ఏమన్నా ముందుకు వెళ్తుంటే పెద్దవాడు వెనకలాడుతున్నాడు, పెద్దవాడు ముందరికి వెళ్తుంటే చిన్నవాడు వెనకలాడుతున్నాడు. అయితే ఆ ఆటలో సంతోషంగా ఆడుకునే ఆటలో పెద్దవాడు బాగా పరిగెత్తుండేపటికి ముందర ఒక బావి ఉంది, అతను చూసుకోలేదు పాపం, కబాల అక్కడ పడిపోయాడు. అంటే చిన్నవాడు ఏం చేశాడు, ఎంత అరిచినా సరిగా ఎవరు కనపడలా. సరే ఇక ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే అక్కడ ఒక చిన్న బకెట్ ఉంది, మంచి తాడు మాత్రం బకెట్ కట్టింది అనమాట. కమకమ ఏం చేశాడంటే ఆ బకెట్ ని తాడుని లోపలికి వేసేసి దాని నుంచి లాగుదాం అని చెప్పి ప్రయత్నం చేశాడు. అయితే చిన్నోడు వాడి శక్తినంతా కూడగట్టుకొని బాగా తాడుని పైకి లాగుదాం లాగుదాం, అన్నా భయపడకు అన్నా భయపడకు, జాగ్రత్తగా పడుకో జాగ్రత్తగా పడుకో, పడిపోకుండా చూసుకో అంటూనే ఉన్నాడు అనమాట. ఎవరికి ఏం చేశాడంటే ఆడు పెద్దవాడిని బయటికి లాగేసేసి పొట్టలో నీళ్ళని కక్కిచ్చేసి అమ్మ బతికెవరా బాబు అనుకుని ఇద్దరు ఊళ్ళోకి వెళ్ళారు. ఊళ్ళోకి వెళ్ళి ఈ 10 ఏళ్ళవాడిని 6 ఏళ్ళవాడు లాగాడు అనే మాట ఊళ్ళో అంతా పాకిపోయింది. ఎవరు రమలా, ఎట్లా, ఏం చేయలేదు ఏం చేయలేదు, ఎంత వీడు ఎట్టలాగుతాడు వీడు ఎట్టలాగుతాడు వీడు ఎట్టలాగుతాడు, చిన్నోడు కదా అని ప్రతి వాళ్ళు అపహాస్యం చేస్తే అసలు ఊళ్ళో పెద్ద ఉంటాడుగా, ప్రతి ఊరికి ఒక పెద్ద ఉంటాడు, మనకి సహజంగా ఆ పెద్ద అనేవాడు ధర్మాన్ని కరెక్ట్ గా పాటిస్తుంటాడు ఆయన ఇంట్లో కానీ సమాజంలో కానీ ఆయన దగ్గరికి పోయినారు వీళ్ళందరూ. అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్తాడు, ఖచ్చితంగా నేను నమ్ముతున్నానయ్యా, నిజమే వీడు చిన్నోడే కానీ పెద్దోడు లాగింది ఎందుకు లాగుంటాడంటే వాడికి అంత బలం లేదన్న సంగతి ఆ పెద్దోడిని లాగి పైకి తీసే బలం లేదు, లేదు నీకు వద్దురా నీకు వద్దురా, నువ్వు కొనబడతావురా నువ్వు కొనబడతావురా అని అనేవాళ్ళు పక్కన లేరు కాబట్టి అతను లాగలిగాడు. ఇది దీంట్లో ఉన్న అసలు కథ, అసలు దీంట్లో ఉన్నటువంటి చాణక్యం అసలు అది అన్నాడు. అంటే ఇక్కడ నీకు చెప్పదలుసుకుంది ఏంటంటే మనం ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు మనము ముందర మన మీద నమ్మకం మనం పెట్టుకోవాలి. మన మీద నమ్మకం మనకు ఉన్నంత కాలం అసలు భయం అనేది దగ్గరకు రాదు. ఆ పిల్లవాడి దగ్గర భయమే దగ్గర రాదు, ఎందుకంటే వాడికి నమ్మకం ఉంది. పిల్లవాడు లాగుదాను, వాడు 10 ఏళ్ళోడైనా నా స్నేహితుడు కదా, లాగుతాం 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 ఉంది. అట్లానే భయం అనే దానికి మనము బానిస కాకూడదు. మనం కనుక పని చేస్తూ పోతే కష్టపడుతూ పోతుంటే విజయమే మనకు బానిస అవుతుంది. అది విచిత్రం ఏంటంటే మనలో ఉన్న శక్తి ప్రతి వాళ్ళల్లో ఉంటుంది, ప్రతి వాళ్ళల్లో ఉన్న శక్తి మనలో ఉంటుంది. సమాజంలో ప్రతి వాడికి భగవంతుడు ఒకే శక్తిని ఇచ్చాడు, కానీ నాకు ఈ శక్తి ఉన్నది, నేను ఈ పని చేయగలనని తెలుసుకున్న వాడే సమాజంలో ముందరికెళ్తుంటాడు, వాడే విజేత అవుతాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భయాన్ని దగ్గర రానివ్వకూడదు, మన లక్ష్యాన్ని మనం ముందర పెట్టుకొని మనం ముందరకు వెళ్తుండాల. అది అనమాట నేను చెప్పదలుచుకుంది. మీ అందరికీ నా ధన్యవాదాలు. మీ రాధాకృష్ణమూర్తి.